సార్వత్రిక ఎన్నికల వేళ వరుస ప్రచారాలు పర్యటనలతో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తెలంగాణలో మరోసారి ప్రచారానికి రానున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 3-4 తేదీల్లో తెలంగాణలో మోడీ పర్యటిస్తారు. ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఆందోళన నియోజకవర్గంలో సభలో ఆయన ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం ఐటీ ఎంప్లాయీస్తో శేరలింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం నిర్వహిస్తారు. వచ్చే నెల 3వ తారీఖున వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ పార్లమెంటును కలుపుతూ మరో సభలో ఆయన పాల్గొంటారు. వచ్చే నెల 4వ తారీఖున మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నారాయణపేట సభలో ప్రసంగిస్తారు. అదే రోజు చేవెళ్ల పార్లమెంటు వికారాబాద్ సభలో కూడా మోదీ పాల్గొంటారు. ఉంటే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళ వరుస ప్రచారాలు పర్యటనలతో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. ఇక మోడీ పర్యటనలకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. ఎన్నికల దగ్గర పడుతుంది, బీజేపీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఉంది, నామినేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇక బహిరంగ సభలకు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఈ నెల 30న మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు, 30న జహీరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అనంతరం 2-3 తేదీల్లో కూడా ఇటు నారాయణ, ఇటు మహబూబ్ నగర్, ఇటు వరంగల్, ఉమ్మడి, నల్గొండ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్లలో మోడీ సాధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లనే అభివృద్ధి పథకాలు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 10 ఏళ్లలో మోడీ చేసిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియపరిచేందుకు అయితే బీజేపీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగానే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి బూత్ లెవెల్లో పటిష్ట పరిచేందుకు బీజేపీ సమాయత్తం అవుతుంది. బూత్ లెవెల్లో మెజారిటీ 350 పైచీలకు ఓట్లు సాధించగలిగితే మరోసారి మోడీ అధికారంలోకి రాబోతారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించవచ్చు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. వికసిత భారత్ లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే వికసిత భారత్ పేరుకు యాత్రలు కూడా సక్సెస్ చేసుకున్న బీజేపీ ఇప్పుడు భారీ బహిరంగ సభలతో మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. అందులో అంతేకాదు, ఇప్పటికే 40 మందితో స్టార్ కంపెనీని కూడా ప్రకటించి ఉంది. స్టార్ కంపెనీలలో కూడా తమిళ సై, యోగి ఆదిత్యనాథ్, రాధిక శరత్ కుమార్, ఇట్లా రాజా సింగ్, ఇట్లా ఎవరైతే ప్రజల్లో బాగా ఐడెంటిఫై ఉన్న నేతల్ని స్టార్ కంపెనీలు ప్రకటించి ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు ఇంటింటికి బీజేపీ ప్రచారంతో ముందుకు వెళ్తుంది. మెజారిటీ 2 అంకెల స్థానాలు అంటే డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకైతే బీజేపీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగానే మోడీ టూర్ ఉండబోతుంది అనేది బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏమన్నారు? థ్యాంక్ యూ వెంకట్.